చేస్తున్నారు. ఈ దేశంలోనే అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లోని చిన్న పిల్లాడైనా టక్కున చెప్పే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంటికా ఉద్యోగం అన్నాం, ఈరోజు లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాం, వెంటనే ప్రమోషన్ మంత్రిని చేసాం. అలాగే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టిస్తానన్నావు, కానీ మూడేళ్లలో ఒక పేదవాడికి కట్టలేదు. కానీ నువ్వు నీ కొడుకు మాత్రం పక్క రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలతో ఇంద్రభవనం కట్టుకున్నాం. ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు వాటాలేసి దోచుకొని ఈ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసింది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఇక లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని చాలామంది నా దగ్గరే మాట్లాడుతున్నారు. ఆయన మొన్న చెప్పారు పంచాయతీరాజ్గా ఎందుకు మీరు మా మంత్రి కావాలని కోరుకున్నారంటే, మరి ఏ విధంగా తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన తండ్రి పుట్టిన చిత్తూరు జిల్లాకు కానీ, తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కుప్పం జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తనకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ హిందూపురానికి కూడా నీళ్ళు ఇవ్వలేని లోకేష్ బాబు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉందా, ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఇక్కడ అల్లుడు చెప్పాడో లేదో తాగునీటి సమస్యను సృష్టిస్తాను అని వెంటనే అక్కడ మామ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దున్నపోతుల మీద పేర్లు రాసి వేలాది మంది ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వచ్చి నీళ్లు లేవు అని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే దీనికి లోకేష్ చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అంతేగాని అల్లుడు చెప్పిన మాటని బలపరుస్తున్నానని ఇప్పుడే హిందూపురానికి నీళ్లు లేకుండా బాలకృష్ణ చేస్తే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నీళ్లు లేకుండా చేసి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ని అందరినీ పరిగెత్తా వెళ్ళి కుప్పంలో నీళ్ళు ఇమ్మంటాడు. గతంలో 9 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈయన ఏవైనా చర్యలు చేపట్టి హంద్రి నీవా కానీ గాలేరి నగిరి కానీ పూర్తి చేయాలి, లేదా అక్కడ నీళ్ళు వచ్చేదానికి మరి గతంలో ప్రభుత్వం కండలేరు ప్రాజెక్టు ఒకటి మరి ఏ విధంగా ముందుకు తీసుకొస్తే దాన్ని మరి ముడుపుల కోసం ఆపేశారో కూడా మనం చూసాం. ఇలాంటి వాటిని ఆపి నీళ్లు లేకుండా అఫీషియల్స్ మీద కోప్పడితే ఏమొస్తుందని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా, కనీసం తన జిల్లాలో తన నియోజకవర్గానికి కూడా సక్రమంగా నీళ్లు ఇవ్వలేని ఒక దౌర్భాగ్య మంత్రి. నేను పులివెందులకు నీళ్ళు ఇచ్చాను, పట్టుసీమ ద్వారా రాయలసీమకు మొత్తం నీళ్ళు ఇచ్చాను అని చెప్పి జనాల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు లోకేష్ మాటలు వింటుంటే తెలివితేటల్లో జలీన్ ఖాన్ను మించిపోయాడు, అబద్ధాల్లో చంద్రబాబు నాయుడిని మించిపోయాడు. నిజంగా వాళ్ళ నాన్న 21 సార్లు విదేశీ పర్యటనలు చేసి కనీసం 21 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈయన 2 ఏళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అంటే ఈయన ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు కనీసం వర్ధంతికి ఏం చెప్పాలి, జయంతికి ఏం చెప్పాలో తెలియకుండా వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే ఒక దౌర్భాగ్యమైన మంత్రిని ఈ రాష్ట్ర ప్రజల తల మీద రుద్దిన చంద్రబాబు నాయుడిని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పక్కన పెట్టి ఈరోజు పార్టీలు మారిన వాళ్ళకి, రాజకీయ అవగాహన లేని వాళ్ళకి, రాజకీయ అవగాహన లేకపోవడమే కాకుండా ఈరోజు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టని ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ముందడుగు వేస్తుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఒకటి కాదు 2 కాదు ప్రతి మాటలో కూడా తప్పులు దొర్లుతున్నా, తన తప్పుల్ని కంట్రోల్ చేసుకోలేడు, తన శరీరంలో భాగమైన తన నోటిని కంట్రోల్ చేసుకోలేడు, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, దాని మీద ఆంక్షలు పెట్టాలి, దాంట్లో ఎవరైనా ఏమైనా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటారు. అలా కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ముందు లోకేష్ మీద ఎక్కువ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. జగన్ గారి గురించి ఈయన మాట్లాడనన్ని అవాకులు చవాకులు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి లోకేష్ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదనేది ఈరోజు మామూలు మనిషిని అడిగినా కూడా అర్థమయ్యే పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఈరోజు ఒక స్పెషల్ డే, మన అవుట్డేటెడ్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. గూగుల్లో చీటింగ్ అని కొడితే చాలు
ఏపీ సీఎం చంద్రబాబు అని ఆయన ఫోటో వచ్చేస్తుంది. ఆయన చీటింగ్ చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో రైతుల్ని, యువతని, డ్వాక్రా మహిళల్ని అందరినీ కూడా ఏ విధంగా విజయవంతంగా చీటింగ్ చేశాడో మనం చూసాం. అలాంటి మనిషి ఈరోజు ఏ అర్హతతో అనంతపూర్లోకి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 1290 మంది రైతులు చనిపోతే దాంట్లో 172 మంది రైతులు అనంతపురం చెందిన వాళ్ళు. అంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడ కరువు అల్లల్లాడిపోతున్నారు. 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే అక్కడ మీరు బర్త్డే సంబరాలు చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. ఈరోజు 5 లక్షల కుటుంబాలు పొట్టకోటి కోసం పక్క రాష్ట్రమైన కేరళకి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే మీకు సిగ్గుగా అనిపించలేదా జిల్లాకి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి? శవాల మీద కేక్ కటింగ్లు చేసుకుంటున్న మిమ్మల్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నాను. చివరికి ఆ కరువుని కూడా క్యాష్ చేసుకుంటూ రెయిన్ గన్ల పేరుతో 200 కోట్లు నొక్కేసిన మిమ్మల్ని శవం మీద బొరుగులు ఏరుకున్న వాళ్ళనక ఏమనాలని నేను అడుగుతున్నా. బర్త్డేలు మీ ఇంట్లో చేసుకోండి, అంతేగాని రాష్ట్రం అంతా కరువుతో అల్లల్లాడుతూ తాగునీళ్లు లేక వడదెబ్బకి ప్రతిరోజు 20 మంది 30 మంది 40 మంది చనిపోతూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటుంటే మీకు సిగ్గు అనిపించదేమో కానీ చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. 68 వయసు మీకు వస్తే కాదు, అనుభవం ఉందని చెప్తున్నారే, ఈ అనుభవం ప్రజల్ని మోసం చేయడానికి దోచుకోవడానికి కాకుండా ఈ బర్త్డే అయినా కూడా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన 600 హామీల్లో కనీసం 60 హామీలన్నా నెరవేరుస్తాను. ప్రజా వ్యతిరేక విధానాలతో కాకుండా ప్రజలకి సమస్యల్ని దూరం చేసే విధంగా మరి నేను పరిపాలిస్తాను. మరి ఎవరైతే ఈ రాష్ట్రానికి చేటు చేయాలనుకుంటున్నారో వారందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీరు కనుక ప్రామిస్ చేయగలిగితే కనీసం మీ వయసుకి, మీ హోదాకి, మీ అనుభవానికి ప్రజలు గౌరవించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా మీరు శవాల మీద కేకులు కోసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తొందరలోనే మీకు బుద్ధి చెప్తారు.